వీరసింహారెడ్డి రివ్యూ ఎలా ఉంది అక్కడ ఉంటే బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాల్య నుంచి వస్తున్న సినిమా అనగానే అంచనాల ఆకాశాన్ని తాకేలా ఉండడం చాలా కామన్ విషయం అంచనాలు అందుకునే విధంగా వీరసింహారెడ్డి సినిమాను తీశాను అంటూ దర్శకుడు గోపిచంద్ మల్లెని చాలా నమ్మకంతో చెప్పుకొచ్చాడు విడుదలకు ముందు తెగ హడావిడి చేసినటువంటి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం కథ విషయంలోకి వెళ్తే కనుక జై అతడి తల్లి మరియు సంధ్యలు టర్కీలో నివసిస్తూ ఉంటారు ఒక సమయంలో జై తండ్రిని కలవాలని సంధ్య తండ్రి పట్టుబడతాడు దాంతో జై తండ్రి వీరసింహారెడ్డి టర్కీలో ల్యాండ్ అవుతాడు అప్పుడే జై తన తండ్రి వీరసింహారెడ్డిని మొదటిసారి చూస్తాడు వీరసింహారెడ్డి టర్కీలో ల్యాండ్ అయింది మొదలు అతడి యొక్క ఫ్లాష్ బ్యాక్ కారణంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఇంతకు వీరసింహారెడ్డి గతం ఏంటి ఫ్యామిలీకి దూరంగా వీరసింహారెడ్డి ఎందుకు ఉండాల్సి వచ్చిందనేదే ఈ సినిమా కథలోకి వెళ్ళేసి మనం సినిమాలో చూడాల్సినటువంటి విషయాలు ఇక నటినట్ల విషయానికి వస్తే కనుక వీరసింహారెడ్డి పాత్రలో బాలకృష్ణ ఒదిగిపోయాడని చెప్పొచ్చు ఎప్పట్లాగే తన నటనతో ఆకట్టుకున్నాడు బాలకృష్ణ మాస్ లుక్లో గ్రామీణ ప్రాంతానికి చెందిన వ్యక్తి లుక్లో చాలా నేచురల్గా కనిపించాడు గతంలో బాలయ్యను ఇలాంటి పాత్రలో చాలాసార్లు చూశాం ఇక యాక్షన్ సన్నివేశాల్లో మరోసారి తన ఇంటి చూపించాడు అంతేకాకుండా మాస్ డైలాగ్స్తో కూడా అలరించాడు శృతి హాసన్ లుక్స్ పరంగా అలరించింది ముఖ్యంగా డ్యాన్స్లతో శృతి హాసన్ ఆకట్టుకుంది కానీ ఆమెకు నటన పరంగా పెద్ద స్కోప్ అయితే కనిపించలేదు ఆమె కొన్ని కామెడీ సినిమాలో బోర్ కొట్టించిందని చెప్పొచ్చు సినిమాలోని హనీ రోజ్ పాత్ర నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది చిన్న పాత్రలో అయినప్పటికీ కూడా ఆమె సాధ్యమైనంత వరకు ఆకట్టుకుంది ఆమె నటనకు మంచి స్కోప్ అయితే దక్కింది సినిమాలో కీలక పాత్రలు నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ పాత్రకు కరెక్ట్ గా సెట్ అయింది ప్రతి సన్నివేశంలో కూడా ఆమె భావోద్వేగాన్ని చూపించి ఆకట్టుకుంది ఇక బాలకృష్ణ ఉన్నటువంటి సన్నివేశాల్లో వరలక్ష్మి యొక్క నటనకు మంచి మార్కులు పడ్డాయని చెప్పొచ్చు ఇక మిగిలిన నటినట్లు వారి పాత్రల మీద పరిధిలో బాగానే చేశారని చెప్పొచ్చు ఇంకా టెక్నికల్ విభాగాన్ని విషయానికి వస్తే కనుక కథ మరియు కథనంలో కొన్ని ట్విస్ట్లతో దర్శకుడు గోపీచంద్ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేశాడు ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లోని నా ప్లే కాస్త సాగుసినట్లు ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ వచ్చేప్పటికీ పర్లేదు అన్నట్టుగా తీశారు స్క్రీన్ప్లేలో కామెడీ సన్నివేశాలను బలవంతంగా చూపించే ప్రయత్నం చేసినట్టు అయితే కనిపించింది కొన్ని సీన్లు కొన్ని కొన్ని సన్నివేశాల్లో మరీ బోరింగ్ అనిపించింది ఈ సినిమాకు వరలక్ష్మి యొక్క పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ నిలుస్తోంది దర్శకుడు కొన్ని పాత్రలకు న్యాయం చేయలేకపోయాడని చెప్పొచ్చు అక్కడ నా స్థాయిలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ కానీ ఆ స్థాయిలో అయితే బీజియం అయితే లేదని చెప్పొచ్చు పాటలు అయితే కొన్ని బాగున్నాయి అదేవిధంగా సినిమా నిర్మాణ విలువలు అద్భుతం అని చెప్పొచ్చు అదేవిధంగా కెమెరా పనితనం కూడా బాగానే ఉంది సినిమా రన్ టైం ఇంకా తగ్గించు ఉంటే బాగుండని చెప్పేసి అనిపిస్తుంది ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే కనుక బాలకృష్ణ నటన మరియు ఆయన యొక్క గటప్ అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చేటటువంటి కొన్ని సన్నివేశాలు కాగా అదేవిధంగా మరికొన్ని రెండు ఒకటి రెండు పాటలు ఉంటాయి ఇక మైనస్ విషయానికి వస్తే కనుక వినోదం లేకపోవడం సినిమా రన్ టైం మరీ హెవీగా ఉండడం ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీత అదేవిధంగా పాత కాన్సెప్ట్తో కథ రాసుకోవడం ఇదంతా దీని విశ్లేషణ చూసుకున్నట్లయితే కనుక అక్కడ తర్వాత బాల్య నుంచి వస్తున్న సినిమా అవడం అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెప్పడంతో అంచనాలు పెరిగాయి అయితే ఇది ఒక రొటీన్ ఫ్యాక్షన్ డ్రామా మాత్రమే మొదటిసాగం బోరింగ్ అనిపించినా సెకండ్ హాఫ్ పర్లేదు అన్నట్టుగా సాగుతోంది అయితే రెగ్యులర్ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా పెద్దగా ఎక్కకపోవచ్చు అభిమానులు మాత్రం బాగానే ఎంజాయ్ చేస్తారు సో ఇదనమాట వీరసింహారెడ్డి బాలయబాబు వీరసింహారెడ్డి సినిమాకి సంబంధించినటువంటి రివ్యూ